करोना वल्ला कृष्णा जिल्लालो इब्बंदुलु पड़तुन्न रैतुलकु वैसीपी प्रभुत्वं अंडगा उंटुंदन्नारु अवनिगड्ड एम्मेल्ये सिमाद्रि रमेश्। सीएम जगन चोरवतो ई परिस्थितुल्लो कूडा वरी मोक्कचुन्न अरटी बोप्पाई झामा रैतुलकु కనీస ధర లభ్యమయ్యే దిశగా చర్యలు చేపట్టామన్నారు। అలాగే కరోనా మహమ్మారి ఉద్ధృతి తగ్గే దిశగా చర్యలు తీసుకుంటున్నామంటున్న ఎమ్మెల్యే సిమాద్రి రమేష్ తో మా ప్రతినిధి అబ్దుల్ అలీం ఫేస్ టు ఫేస్। సిమాద్రి రమేష్ బాబు ఉన్నారు। ఓవరాల్ గా కూడాను 40 రోజుల నుంచి లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో అవనిగడ్డ అంతా కూడాను రూరల్ ప్రాంతంలో ఎక్కువ సంబంధాలు కలిగి ఉంది। మరపక్కన అరటి తోటలు గాని వ్యవసాయ రంగం గాని పెద్ద ఎత్తున ఉంది। ఇక్కడ ఉన్న రైతుల పరిస్థితి ఏంటి, ఈ 40 రోజుల నుంచి ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది స్థానిక ఎమ్మెల్యేని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। సార్ రమేష్ గారు చెప్పండి, ఓవరాల్ గా అవనిగడ్డ నియోజకవర్గంలో ఎక్కువ ఆక్వా ఉంది, అలాగే వ్యవసాయ రంగం ఉంది, వీళ్ళందరి పరిస్థితి 40 రోజులు ఎలా ఉందంట? చాలా మందికి ఆక్వా గురించి తెలియదండి। రొయ్యలు చెరువుల్లో వచ్చే నష్టం దేంటోనూ ఉండదు, చాలా విపరీతంగా నష్టాలు వచ్చినాయి। 100 కౌంటర్ 240 రూపాయలు అమ్మేవాళ్ళు, ప్రతి కౌంటర్ 500 రూపాయలు చిల్లర ఉంది, 500 రూపాయలు చిల్లర ఉన్న దానికి కూడా 260-300 రూపాయలు లోపుకున్నారు। ఇక 100 కౌంటర్ అయితే 100 నుంచి 160 రూపాయలు లోపుకున్నారు। తర్వాత గవర్నమెంట్ కలిసి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, కొంచెం బెటర్ అయింది। మేజర్ లాస్ ఆక్వా లాస్ అండి। రెండోది వచ్చేటప్పటికి అరటి తోటలు కర్పూరకు బాగా లాస్, ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న కర్పూరకి। ఈ మధ్య అనంతపురం నుంచి అటు నుంచి ఇక్కడికి పచ్చరటి పంపించడానికి ప్రయత్నం చేశారు। మంత్రి గారితోనూ అక్కడ ఉన్న వాళ్ళతోనూ మాట్లాడి అవి వస్తే అయ్యి నష్టపోతారు, ఇక్కడ ఉన్న అరటి తోటల వాళ్ళు నష్టపోతారు, ఇద్దరికి నష్టం జరిగింది, ఈ ఏరియాకి రావద్దంటే ఇక్కడ రాకుండా ఆపారు, కొంచెం బెటర్ లోగడ మీద కొంచెం బెటర్। ముఖ్యంగా అరటి తోటలు మిర్చి, ఇప్పుడు ఈ బజ్జీ మిర్చి ఉంది సార్, ఈ బజ్జీ మిర్చి వాళ్ళు బాగా ఎక్కువ నష్టపడ్డది ఈ ఏరియాలో। మిగిలిన ఇప్పుడు ధాన్యం కానీ మొక్కజొన్నకు కానీ వాటికేమో పెద్ద పెద్ద నష్టం కాదండి, మినుముకు కానీ ఈ సంవత్సరం మినుము అపరా కూడా చాలా బాగా పడింది। ఓవరాల్గా ధాన్యం కొనుగోలు సంబంధించి ఎన్ని కేంద్రాలు ఉన్నాయండి? ప్రస్తుతం కొనుగోలు ఏమైనా చేశారా? గతంలో కూడాను బిల్లులు అయిపోయినాయి, అవి సీఎం గారు స్వయంగా రిలీజ్ కూడా చేశారు, ఇప్పుడు మళ్ళీ తిరిగి తుఫాన్ నేపథ్యంలో ధాన్యం కొనుగోలు చేయమన్నారు, ఎలా ఉంటుంది అంటారు? ధాన్యం అందరూ కొనుగోలు చేస్తామండి, మొక్కజొన్న కొనుగోలు చేస్తాం। ఈ మధ్య ఈ లాక్డౌన్ మూలంగా గన్నీస్ దొరకలేదు, బ్యాగులు దొరకలేదు, బ్యాగులు దొరక ఇబ్బంది అయింది తప్ప గవర్నమెంట్ దగ్గర నుంచి కొనొద్దు అనుకునేది కానీ అదేం లేదు, అన్ని సార్లు కొంటున్నాం। ఈ మధ్యన పాత కోతలు ఎక్కువ 1 లక్ష కోతలు ముందే అవనగడ్డ కన్స్టిట్యున్సీకి పంపించారు, అవన్నీ సక్రమంగా జరుగుతున్నాయి, పేమెంట్స్ కూడా బాగానే వస్తున్నాయి, అందరినీ ఎవరైనా రైతులు అడిగినా చెప్తారు। ఇప్పుడు 1400-1200 రూపాయలు ఉన్న బయట ఉన్న మొక్కజొన్నని 1760 రూపాయలు మద్దతు ధర ఇచ్చారు, ఈ 1760 రూపాయలు పెట్టి అన్ని సార్లు మన వాళ్ళు కొంటున్నారు। సార్ ఒకటి చెప్పండి, కౌలు రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు, పనులు చేసే రైతులు కూడా ఉన్నారు, వాళ్ళకి ఏమైనా నష్టపరిహారంగా ప్రభుత్వం నుంచి ఏమైనా సబ్సిడీ కానీ అదే ఏమైనా ఆర్థిక సాయం చేస్తే ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో ఆ పనులన్నీ చేసుకుంటూ వెళ్తుంది, మీరు చూస్తూనే ఉండరు। ప్రచారం ఒక పని చేసి నేను నా వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాను అనే మాట చెప్పకముందే కొత్త వాగ్దాన్ని పూర్తి చేసేటట్టుగా ప్రభుత్వం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు। జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఎవరికి ఇబ్బంది లేకోకుండా చూస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే, దాంట్లో భాగంగా కౌలు రైతులు చూస్తున్నారు, మామూలు రైతులు చూస్తున్నారు, మద్దతు ధరలు కల్పిస్తున్నారు। ఎప్పుడు మొక్కజొన్నకి మద్దతు ధర ఇచ్చి కొనడం అనేది గవర్నమెంట్ కొనడం అనేది లేదు, ఇవాళ 1200 రూపాయలు 1300 రూపాయలు కొంటున్నారు, రైతు నష్టపోతున్న ఉద్దేశంతో 1760 రూపాయలు మద్దతు ధర పెట్టి కొంటున్నారు। ఖచ్చితంగా ఇది ప్రజాపక్షపాత గవర్నమెంట్, దీంట్లో ప్రజలకు కావాల్సిన పనులన్నీ సక్రమంగా నెరవేరుస్తున్నారు। మీరు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కరోనాతో కలిసి మనం బతకాల్సిందని జాగ్రత్తగా ఉండడం ఉండేదంటే సెలవుల పొలం చేస్తున్నారు, నాకు ఒక మాట చెప్పండి, ఇవాళ ఆ కరోనా తీసి పక్కన ఎక్కడ పెట్టగలమా, దానికి ఏమన్నా వ్యాక్సిన్ వచ్చిందా, మరి మన జీవనం లేకుండా ఎన్ని రోజులు గదిలో ప్లస్ కూర్చుంటాం, కూర్చోం కదా, బయటకు వచ్చిన కరోనాకి మన మధ్యలో కరోనా ఉండా కరోనాకి మనం దొరకకుండా జాగ్రత్తలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండమని చెప్పిన మాటను సెలవుల పొలం చేస్తున్నారు, ఆ చెప్పిన మాట ఇంకా పొలైట్గా ఉండాలేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారి మాట ఎప్పుడు సూటిగానే ఉంటుంది, డైరెక్ట్గా ఉంటుంది గోడలు। చంద్రబాబు నాయుడు ఈ పరిస్థితులు ఉంటే ఈ సమస్య ఎంత జటిలం అయ్యేది కదా, ఆయన ఉంటే ఒక అరగంటలోనే సమస్య పరిష్కారం అవుద్దని చెప్పి కూడాను తెలుగుదేశం నేతలు చెప్పే పరిస్థితి నిజమేనండి। చంద్రబాబు నాయుడు గారి దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంది, దాన్ని రుద్ది కరోనా మాయం అంటే మాయం అయిపోయేది తప్ప ఇంకేముండదు కదా, కాకపోతే మంద కూడా అమెరికాలాగా ఎన్ని చావులు ఉండవు, ఈ అమెరికాలు అంత ఇబ్బందులు పడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉంటే మాత్రం ఇది అంత ఇబ్బంది జరిగేది, ప్రజలకు మంచి చేయాలా, మంచి అవేర్నెస్ కల్పించాలా, ఇవాళ కావాల్సింది ఏంటంటే అవేర్నెస్ కావాలి ప్రజలకు, నేను ఏమనుకుంటున్నానంటే ఈ కరోనాని ఇవాళ తీసి పక్కన పెట్టలేము, పాతకాలంలో కాకోకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకునేటట్టుగా అలవాటు పడతా, దానికి దూరంగా బతకాల్సిన అవసరం, దాన్ని తప్పుకుని బతికి మన కుటుంబాలని మనని రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడేసిన
పరిస్థితి జనం నేర్చుకోవాలని కోరుకుంటున్నాం మేము. మొత్తం మీద కరోనా మహమ్మారికి పోరాటానికి ప్రతి ఒక్కరు కూడాను సిద్ధం అవ్వాలని చెప్పి కూడాను ఎమ్మెల్యే తెలియజేస్తున్నారు. ఓవరాల్ గా కరోనా అనేది ప్రతి ఇంటా కూడాను ఒక ఏదైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితి కనువిప్పు అని ఖచ్చితంగా కూడా ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ కరోనా నివారణకు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తెలియజేస్తారు. కెమెరామెన్ తేజత కలిసి అబ్దుల్ అలీం అవనిగడ్డ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.